ఇలా చేగుంట మండలం రాంపూర్ గొల్లపల్లి కర్నాల్పల్లి గ్రామ శివార్లలో వేసిన మొక్కజొన్న పంటను వ్యవసాయ అధికారులు పరిశీలించారు. మిడతా బారి నుండి పంట నష్టపోతున్నామని రైతులు వాపోయారు. ఈ సందర్భంగా పొలం గట్టు చుట్టుపక్కల కలుపు మొక్కలు లేకుండా చూసుకోవాలని రామాయంపేట ఏడీఏ వసంత సుగుణ తెలిపారు. చేగుంట చినశంకరంపేట నార్సింగి మండలాల్లో మొక్కజొన్న పంటకు మిడతలు ఆశించడంతో రైతుకు సరైన దిగుబడి రావడం లేదని, నష్టపోయిన రైతుల వివరాలను ప్రభుత్వానికి నివేదిస్తామన్నారు. మరోవైపు ఎమ్మెల్యే రామలింగారెడ్డి సైతం మిడతల వల్ల పంట నష్టం అంశాన్ని అసెంబ్లీలో ప్రస్తావించారు. రైతులను ఆదుకోవాలని కోరారు. ప్రాంతీయంగా గడ్డిచిలుక అంటారు. ఇది బాగా మన మొక్క పొలాల్లో బాగా విధృతంగా ఆశించింది. ప్యాడీ మీద కూడా, అంటే మేయిస్తో పాటు ప్యాడీ మీద కూడా ఈ పురుగు ఆశించడం వల్ల మొత్తం ఈనెలు వదిలిపెట్టేసి మొత్తం ఆకంతా తీసి తినేస్తోంది. కలుపు లేకుండా చూసుకుంటే కొంతవరకు ఇది నివారించుకోవచ్చు. తర్వాత వచ్చిన తర్వాత ఆల్రెడీ ఆశించిన వాటికి మలాథియాన్ కానీ క్లోరోపైరిఫాస్ కానీ 2 ml/L చొప్పున అవి వాడుకుంటే కొంతవరకు తగ్గించుకునే అవకాశం ఉంది.